न कार्तिक समो मासो न शास्त्रम निगमात्परम नरो नरोग्य समसमुत्साहम न देवः केशवात्परः। అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు కూడా పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చేయాలో చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. పాడ్యం రోజున చేసేమని స్వామివారిని ఆ చేసేదాన్ని మూడవ రోజు జీవంతం చేయి స్వామి అని చెప్పండి. ఆకాశదీపమైన శ్రీ వశిష్ఠ. అదేవిధంగా ఆ శుద్ధపాఠ్యం రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించగలిగితే చాలా మంచిది. అలాగే విద్య దాన్నే యమ విద్య అని కూడా అంటారు. సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి ఆ యముడి నుంచి వచ్చే గండం ఖచ్చితంగా తప్పుతుంది అని శాస్త్రవచనం. అదే విధి రోజున శివాష్టోత్ర శతనామావళిని 12 మార్లు పారాయణ చేయగలిగితే చాలా మంచిది. అదే రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవాలి. పర్వాలేదు, శాస్త్రమైన పర్వాలేదు, ఏదైనా కూడా అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేయించుకోవడం చాలా మంచిది. అదే తదియ రోజున చంద్రశేఖర అష్టకం అని స్వామివారిది ఉంటుంది అష్టకం. అది 8 సార్లు పారాయణ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. అలాగే చవితి రోజున నాగుల చవితి, అందరికీ తెలుసున్నదే. ఆ నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించుకోవాలి, అందరూ పొట్టలో పాలు పోయాలి. ఇది అందరికీ తెలుసున్నదే. అదే చవితి రోజున గణనాయక అష్టకం అని ఉంటుంది పుస్తకంలో. ఆ గణనాయక అష్టకాన్ని 8 సార్లు పారాయణ చేస్తే అన్నదమ్ములు ఇద్దరు ఆశీర్వచనాలు కూడా చాలా బాగా ఫలిస్తాయి మనకి. పంచమి తిథి రోజున దీన్ని జ్ఞానపంచమి అని అంటారు. ఈ జ్ఞానపంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకుంటే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన. అదే పంచమ రోజున శివ పంచాక్షరి స్తోత్రం అని ఉంటుంది. అది 8 పారాయణ చేయాలి. ఇందులో అన్నీ నేను 8, 11, 9 అనేసార్లు చెప్తున్నాను కదా అని అందరూ తప్పుగా భావించొద్దు. ఏదైనా కూడా అష్టకం అని అంటాం కాబట్టి 8 పారాయణ చేయడం వలన చాలా పుణ్య ఫలితాలు దక్కుతాయి. అలాగే షష్ఠి, ఈ రోజున బ్రహ్మచారికి ఎరుపు రంగు గడులు కలిగిన కండువాని కానీ తువ్వాలను కానీ పంచిని కానీ దానం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అదే షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకాన్ని 8 పారాయణ చేయడం వలన సత్సంతాన భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా సప్తమి రోజున ఎర్రని వస్త్రంలో గోధుమలను పోసి దానమిస్తే ఆయుష్ వృద్ధి ప్రాప్తిస్తుంది. అలాగే అదే సప్తమ రోజున స్వామివారి బిల్వాష్టకం అని ఉంటుంది. అది 8 పారాయణ చేయడం వలన ఆ స్వామివారి కృప వలన మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా రావు. అష్టమి రోజున, ఈ రోజున గోపూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే గోవులు అందరు దేవతలు ఉంటారు కాబట్టి ఆ అష్టమ రోజున గోపూజ చేయడం వలన దాన్ని ఏమంటామంటే గోపాష్టమి అని కూడా అంటాం. అందుకని గోవును పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. అదే అష్టమ రోజున రుద్ర కవచం అని ఉంటుంది. ఆ రుద్ర కవచాన్ని 11 పారాయణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా నవమి, ఈ నవమి రోజు నుంచి నవమి, దశమి, ఏకాదశిని కూడా విష్ణు త్రిరాత్ర వ్రతం అని అంటారు. ఈ విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే విష్ణువుకు సంబంధించిన స్తోత్రాలు పారాయణలు కూడా చేసుకోవడం చాలా మంచిది. అదే నవమి రోజున శివస్తోత్రం 11 పారాయణ చేయడం వలన శివుడి యొక్క కృప కూడా మనకు కలిగి శివకేశవుల అనుగ్రహం వలన మనకు అన్ని శుభ ఫలితాలు ఉంటాయి. దశమి రోజు
ఆ రోజు రాత్రిపూట విష్ణువుని పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదే దశమ రోజున విశ్వనాథాష్టకం, ఆ అష్టకాన్ని 8 సార్లు పారాయణ చేయాలి. ఏకాదశి, దీన్నే బోధన ఏకాదశి, అదే బోధనైక ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు ఖచ్చితంగా కలిగి తీరతాయి. అదే ఏకాదశి రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోగలిగితే చాలా మంచిది. ఇంకా ద్వాదశి, అందరికీ తెలుసు ఆ రోజున క్షీరాబ్ది ద్వాదశి అంటారు, దాన్నే చాలామంది సిల్క్ ద్వాదశి అని కూడా అంటారు. ఆ క్షీరాబ్ది ద్వాదశి రోజున సాయంకాలం పూట ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కలిపి, అంటే ఉసిరి మొక్క చిన్న తెచ్చుకొని ఆ ఉసిరి మొక్క తులసి మొక్క వద్ద విష్ణు పూజ చేసి నీటిలో దీపాలను వెలిగించి వదలడం వలన సర్వ పాపహరణం కూడా అవుతుంది. అదే ద్వాదశి రోజున క్షీరాబ్ది ద్వాదశి వ్రతం కూడా ఆచరిస్తారు, అది చేయడం వలన చాలా మంచిది. ఇంకా త్రయోదశి, ఆ త్రయోదశి రోజున సాలగ్రామాన్ని దానం చేస్తే సకల కష్టాలు కూడా దూరం అవుతాయి. త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించుకోవటం వలన మనకి శని నుండి, అంటే శని బాధల నుండి విముక్తి కలుగుతుంది. చతుర్దశి, దీన్ని పాషాణ చతుర్దశి అని అంటారు, అంటే ఆ పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. అదే చతుర్దశి రోజున శివాష్టకం 8 సార్లు చదవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా కార్తీక పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజున అతి పవిత్రమైన రోజు. ఆ రోజు చిన్న మాట ఏంటంటే, కార్తీక పౌర్ణమి రోజున మాత్రం సముద్ర స్నానానికి సాధ్యమైనంత వరకు వెళ్ళకండమ్మా, సముద్ర స్నానానికి దూరంగా ఉండండి. కొంచెం విపరీతాలు జరిగే అవకాశం సముద్ర తీరాల్లో ఉంది కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. అదే కార్తీక ఉపాసన రోజు, ఆ పౌర్ణమి రోజున నది దగ్గర కానీ బావి దగ్గర కానీ లేదా ఇంట్లోనే హాయిగా గంగాజలాన్ని కలుపుకుని స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. శివాలయం వద్ద, ప్రతి శివాలయం వద్ద కూడా జ్వాలాతోరణం అని వెలిగిస్తారు సాయంత్రం, ఆ జ్వాలాతోరణం దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కూడా సర్వ పాపాలు తొలగిపోతాయి. జ్వాలాతోరణం దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే కూడా చాలా మంచిది. అదే పౌర్ణమి రోజున కేదారనాథ వ్రతం కూడా చాలామంది ఆచరించుకుంటారు, ఆచరించుకోండమ్మా. ఇక్కడ చిన్న విషయాన్ని మా ఇల్లాల గారు నన్ను అడిగింది, అందుకని చెప్తున్నాను. ఈసారి మనకి గ్రహణాలు 2 వచ్చాయి, సూర్యగ్రహణం చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణ సమయాలని బట్టి మనకి జల ప్రళయం వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి, అంటే కళింగపట్నం దగ్గర నుంచి, అంటే విశాఖపట్నం దగ్గర నుంచి అంతర్వేదాకా ఎక్కడైనా చెప్పలేము. సముద్ర తీరాల్లో కొంచెం విపరీతాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కార్తీక మాస పౌర్ణమి రోజున మాత్రమే నేను సముద్ర స్నానానికి వెళ్ళొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నాను.